కేంద్రంగా జిల్లా సాధించేందుకు చేపట్టిన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి చీరాల జిల్లా సాధించేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు ముందుకు రావాలని చీరాల జిల్లా సాధన సమితి కన్వీనర్ తాడివలస దేవరాజు కోరారు. చీరాల పట్టణం గోలి సదాశివరావు కల్యాణ మండపంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల మత రాజకీయాలకు అతీతంగా చీరాల ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం కూడా నూతన జిల్లాల ఏర్పాటుపై వేగం పెంచినందున చీరాల కేంద్రంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరుతో జిల్లా సాధించుకునేందుకు చీరాల, పర్చూరు, ఇంకోళ్ళు, అద్దంకి, సంతనూతలపాడు వరకు ఉన్న ప్రజలందరూ కలిసి రావాలని కోరారు. చీరాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని రకాల వనరులు ఉన్నాయని చెప్పారు. ఇద్దరిద్దరు తీసుకొని మీ బ్యాంక్ పట్టుకొని వచ్చిన మనకి 400 మంది అవుతారు. విద్యార్థులు ఒక 2000 మంది అవుతారు. 2000 మందితో మనం ర్యాలీ కానీ చేయగలిగితే అదొక ఉద్యమంగా మనకి నిలిచిపోతుంది. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయంగా మనకి ఏది కావాలన్న కోరుకున్నా ఎవరుకున్నా ఒక 5 సంవత్సరాలు ఒక పేరు వస్తుంది, లేదా 10 సంవత్సరాలు కదా ఇంకో ఎమ్మెల్యే వస్తారు, ఇంకో ఎంపీ వస్తారు, ఇంకో మినిస్టర్ వస్తారు. కానీ ఈరోజు రౌండ్ టైం సమావేశంలో మనం పాల్గొని చీరాల జిల్లాను కేంద్రంగా చేసుకుంటే చరిత్రలో నిలిచిపోతారని మీ సభాపూర్వంగా కోరుకుంటూ అదే నా కోరికలుగా తప్ప ఇంకొక వేరే కోరికలు అనేవి ఏమీ లేవు. చరిత్రలో నిలిచిపోవాలి, చీరాలని సాధించగలుగుతాం. అదేవిధంగా ఇంకో ప్రపోజల్ కూడా, రెండో ప్రపోజల్ చీరాల కేంద్రం ఎక్కువ చేస్తున్నారు. అక్కడ కోనా ప్రభాకర్ గారు ఉన్నారు, మంత్రి మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు. ఇంకో రెండో ప్రపోజల్ వచ్చింది వెదురుపల్లి, ఈపుట్పాలెం మధ్య స్థలాలు ఎంతవరకు ఉండే ఎంక్వైరీ చేయమని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది. ఒకవేళ చీరాల కేంద్రంగా కాకపోయినా అట్లీస్ట్ ఇటు మధ్యలో వస్తుంది. అయితే విజయవాడ మచిలీపట్నం లాగా ఎస్పీ కానీ ఐఏఎస్ఆర్ఎస్ఎస్ కానీ ఉన్నత అధికారులు అందరూ కూడా నివాసం ఉండడానికి చీరాల అనుకూలంగా ఉంటుంది. దానివల్ల మన పరిపాలన పెరుగుతుంది. అంటే అధికారులు చుట్టూ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ చీరాలు దొరుకుతారు కాబట్టి నిధులు ఎక్కువ వస్తాయి, డ్రైనేజ్ సమస్య పోతుంది, ట్రాఫిక్ మరింత నియంత్రణ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులకి ఇంకా వ్యాపారం పెరగడం, మత్స్యకారులు వ్యాపారం మత్స్య సంపద పెరగడానికి, వైద్యశాలలు విద్యాలయాలు కూడా పెరగడానికి మంచి అవకాశాలు వస్తాయి. రిమార్క్స్లో వేవుని గుంటూరు జిల్లాలో దొరుకుతూ బాపట్లకు ఏ పేరు పెట్టాలనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మన జిల్లా ప్రతిపాదన పంపించారు. అయితే వివిధ సందర్భాల్లో వివిధ రూపాల్లో తెనాల్లో కావచ్చు, ఇటు మార్కాపురంలో కావచ్చు, లేదంటే వేరే ప్రాంతాల్లో కూడా ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా ఒక కమిటీ వేసి ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళ సలహాలు అందరి సలహాలు తీసుకున్న తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్ పెడతామని చెప్పారు. అది సుమారు 15వ తారీఖు 20వ తారీఖు వరకు మళ్ళీ రివ్యూ మీటింగ్ జరిగి ఖచ్చితంగా చీరాలకి ఎక్కువ అవకాశం ఉంది. ఇందాక మన పరమేశ్వర్ చెప్పినట్టు మన డిస్టిక్ డివిజన్ చూసుకున్నట్టయితే పాపులేషను అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.